ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షర మెడికేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందటానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. ఇప్పుడు మనము లాభము మరియు నష్టము అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాము. సో ఇక్కడ ముందుగా అసలు లాభము అంటే ఏమిటి, నష్టము అంటే ఏమిటి, ఎప్పుడు లాభం అనేది రావడం జరుగుతుంది, అలాగే ఎప్పుడు నష్టం వస్తుంది అనే విషయం ముందుగా తెలుసుకుందాము. ఏదైనా ఒక వస్తువుని కొంత ధరకి కొన్నాము, తర్వాత అదే వస్తువుని మరలా అమ్మివేయటం జరిగింది అనుకున్నాం. ఏదైనా ఒక వస్తువుని కొన్నాము, తర్వాత ఆ వస్తువుని మళ్ళీ అమ్మివేశాం. ఇక్కడ లాభం కానీ నష్టం కానీ జరిగే అవకాశం ఉంది. లాభం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనము అమ్మిన వెల కొన్న వెల కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అంటే ఉదాహరణకి నేను ఒక వస్తువుని 100 రూపాయలకి కొన్నాను, 110 రూపాయలకి అమ్మి వేశాను. అంటే కొన్న వేల 100 రూపాయలు, అమ్మిన వేల 110 రూపాయలు ఎక్కువ ఉన్నది. అమ్మటం వల్ల ఏం జరిగింది, నేను 100 రూపాయలకి కొన్న వస్తువుని 110 రూపాయలకి అమ్మాను, అంటే 10 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మాను, కాబట్టి ఆ ఎక్స్ట్రా ఉన్న 10 రూపాయలు అనేది లాభం అని చెప్తామన్నమాట. అలాగే 100 రూపాయలు కొన్న వస్తువుని నేను ఉదాహరణకి 90 రూపాయలకి అమ్మి వేశాను అనుకోండి, అప్పుడు నేను కొన్నదేమో 100 రూపాయలకి, అది అమ్మటం వల్ల నాకు వచ్చింది 90 రూపాయలు మాత్రమే. అంటే ఎంత అమౌంట్ తక్కువ వచ్చింది, 10 రూపాయలు. ఆ తక్కువ వచ్చిన 10 రూపాయలని నష్టం అని చెప్తాం. సో నష్టం వచ్చింది అన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్న వేల అనేది అమ్మిన వేల కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే అమ్మిన వేల ఎక్కువ ఉండి కొన్న వేల తక్కువ ఉన్నప్పుడు మనకి లాభం అనేది రావడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు లాభము లేదా నష్టము ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలో 100 రూపాయలకి కొని 110 రూపాయలకి అమ్మాను అనుకోండి, 110 - 100 అనేది 10 రూపాయల లాభం. అలాగే 100 రూపాయలకి కొని 90 రూపాయలకి అమ్మాను అనుకోండి, 100 రూపాయలకి 90 రూపాయలకి మధ్యలో ఉన్న తేడా 10 రూపాయలు అనేది నష్టం. ఈ రకంగా లాభము మరియు నష్టము ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, లాభము అనేది అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ, మన ఉదాహరణలో 110 - 100 అన్నమాట. మరి నష్టము అనేది కొన్న వేళ మైనస్ అమ్మిన వేళ, అమ్మిన వేళ తక్కువ ఉంటుంది కదా, అంటే 100 రూపాయలకు కొన్నాను, 90 రూపాయలకు అమ్మాను, 10 రూపాయలు అనేది నష్టం. ఈ రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నమాట. ఇక్కడ లాభమా నష్టమా ఏది జరిగింది అనేది చెప్పగలగాలి. ఆ తర్వాత లాభ శాతము అలాగే నష్ట శాతం అనేది కూడా చెప్పాలి. మరి శాతము అంటే ఏంటంటే, ఉదాహరణకి శాతము అంటే పర్సంటేజెస్లో మనం చెప్పుకున్నాం 100కి అని. ఓకే, అంటే మనకి 100 రూపాయల పెట్టుబడికి ఎంత లాభం వచ్చింది, లేదు 100 రూపాయల పెట్టుబడికి ఎంత నష్టం వచ్చింది అనేది లాభ శాతం. ఉదాహరణకి 10% లాభం వచ్చింది అనుకున్నాను. 10% లాభం వచ్చింది అంటే అర్థం ఏంటంటే, మనం పెట్టుబడి పెట్టిన ప్రతి 100 రూపాయలకి 10 రూపాయల లాభం వచ్చింది. అంటే నేను 500 రూపాయలు పెట్టుబడి పెట్టాను అనుకోండి, 5 10 50 రూపాయలు లాభం వచ్చింది అన్నారు. సో లాభ శాతము మరియు నష్ట శాతములు తెలుసుకోవడానికి చూడండి, లాభము బై కొన్నవేల ఇంటూ 100, అలాగే ఇక్కడ నష్టము బై కొన్నవేల ఇంటూ 100. ఎందుకంటే లాభము నష్టము అనేది అక్కడ పెట్టుబడి అంటే కొన్నవేల మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఈ 4 కాన్సెప్ట్స్ని గుర్తుంచుకున్నట్లయితే మనం దీనికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ చేయవచ్చు. దీంతో పాటుగా మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటిత విలువ అని ఒకటి, డిస్కౌంట్ అని ఒకటి ఉన్నాయి. అవి రెండు కూడా ఒకసారి చూద్దాము. ప్రకటిత విలువ లేదా ధర అన్నమాట. నెక్స్ట్ అది మార్కెట్ ప్రైస్ అంటాం. డిస్కౌంట్, మనం సహజంగా వివిధ అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తూనే ఉంటాము 50% ఆఫ్ అంటాం. అంటే ఏంటి, దాని మీద ఉన్న రేటు ఎంతైతే ఉందో దానిలో సగం రేట్కే ఇస్తున్నారన్నమాట. అంటే 100 రూపాయలు విలువ చేసే వస్తువుని 50 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని మీద ఉన్న 100 రూపాయలు అనేది మార్కెట్ ప్రైస్, ప్రకటిత విలువ అన్నమాట. 50% డిస్కౌంట్ అన్నారనుకోండి, 50 రూపాయలు తగ్గించి మిగిలిన 50 రూపాయలు తీసుకోవాలి. అదే 100 రూపాయల వస్తువు మీద 20% డిస్కౌంట్ అన్నారనుకోండి, ఆ 20 రూపాయలు తగ్గించి మిగిలిన 80 రూపాయలు పే చేయవలసి ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడు మనం కొన్న విలువ, ప్రకటిత విలువ 100 రూపాయలు, కొన్న విలువ 80 రూపాయలు, అది రెండింటికి మధ్యన గల తేడా. సో ఇప్పుడు ఈ లాభము నష్టము అలాగే లాభ శాతం నష్ట శాతంకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము.
సో ఇందులో ముందుగా మొదటి ప్రాబ్లం వచ్చి ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపాయలకు కొని 540 రూపాయలకు అమ్మేను అన్నాడు. సో ఒక వ్యాపారి ఒక పెట్టెను కొన్నాడు, ఎంతకి కొన్నాడు ఎంతకి అమ్మాడు అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ కొన్న వేళ అమ్మిన వేళ. సో ఒక వ్యాపారి ఏం చేశారంటే ఒక వస్తువుని 480 రూపాయలకి కొన్నాడు, 480 రూపాయలకి కొన్నాడు. అదే వస్తువుని తిరిగి 540 రూపాయలకి అమ్మాడు. సో వ్యాపారి ఏం చేశాడు, ఇక్కడ ఒక వస్తువు ఏదో ఒక వస్తువుని 480 రూపాయలు పెట్టి కొన్నాడు, తర్వాత అదే వస్తువుని 540 రూపాయలకి అమ్మేశాడు. అంటే అప్పుడు కొన్న వేళ 480 కంటే అమ్మిన వేళ ఎక్కువ ఉంది కదా, కాబట్టి అతనికి లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది, ఈ రెండింటికి మధ్య ఎంత తేడా ఉందో, ఎంత డిఫరెన్స్ ఉందో, భేదం, అంత లాభం వచ్చింది అన్నమాట. సో అతనికి వ్యాపారికి వచ్చిన లాభం. లాభం ఎంత ఉందో చూడండి, అమ్మిన వేళ 540 నుంచి కొన్న వేళ 480ని తీసివేస్తే మిగిలిన 60 రూపాయలు అతని యొక్క లాభం. 60 రూపాయలు ఎక్కువ ధరకు అమ్మాడు కదా, 480 కొని 60 రూపాయలు కలుపుకొని 540 రూపాయలకు అమ్మటం జరిగింది. ఆ ఎక్స్ట్రా వచ్చిన 60 రూపాయలు అతనికి లాభం. సో ఇప్పుడు లాభము 60 రూపాయలని తెలుసుకున్నాం కదా, లాభ శాతం కూడా కనుగొన్నాం. ఇక్కడ లాభం అయిపోయింది కదా, ఇప్పుడు లాభ శాతం, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అన్నమాట. లాభ శాతం అంటే ఏం చెప్పాను, లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది, 60 రూపాయలు బై కొన్న వేళ ఎంత, 480 రూపాయలు ఇంటూ 100. 00 క్యాన్సిల్ చేసాను ముందుగా, 6/48. ఇక్కడ క్యాలకులేషన్కి వచ్చేటప్పటికి ముందుగా ఈ ఇక్కడ ఇచ్చిన లవహారాల్లో ఉన్న విలువలకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, క్యాన్సిల్ అవుతున్నాయా అనేది చూడండి. ఈ 6 అనేది 8లో క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఎన్నిసార్లు, 8 సార్లు. సో మనకి ఫైనల్గా మిగిలింది ఎంత, 100/8 మిగిలింది, 100/8. అంటే 100ని 8తో డివైడ్ చేయండి, ఇప్పుడు 1 టైం తీసుకున్నప్పుడు 8 20, 2 8s are 16, అంటే 4 శేషం వస్తుంది. పూర్తిగా భాగిద్దాం, సో డెసిమల్ తీసుకుని 0 పెట్టుకుంటే 5 8s are 40. సో అంటే ఎంత వచ్చింది, 12 అన్నమాట, 12.5% అనేది లాభం. సో దేర్ఫోర్ లాభ శాతం 12.5%, అంటే ప్రతి 100 రూపాయల పెట్టుబడికి 12.5 రూపాయల లాభం అనేది రావటం జరిగింది. ఇక్కడ మరొక ప్రాబ్లం చూస్తే, అజయ్ ఒక టీవీని 15,000 కొని 14,100 రూపాయలకు అమ్మితే నష్ట శాతం ఎంత అన్నాడు. సో అజయ్ అనే ఒక వ్యక్తి ఒక టీవీని 15,000 రూపాయలకు కొన్నాడు. సో ఇక్కడ కొన్న వేళ 15,000 రూపాయలు, అమ్మిన వేళ 14,100 రూపాయలు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూడండి, ఇక్కడ కొన్న వేళ 480 అయితే అమ్మిన వేళ 540 ఎక్కువ ఉంది, అందుకని లాభం రావటం జరిగింది. ఇక్కడ 15,000 కొన్న వస్తువుని 14,100 రూపాయలకి అమ్మేశాడు, అంటే తక్కువ ధరకు అమ్మేశాడు, అంటే కొన్న వేళ ఎక్కువ ఉంది కాబట్టి నష్టం వచ్చింది. సో నష్టం ఎంత, నష్టం వచ్చింది 15,000 - 14,100, అంటే 900 రూపాయల నష్టం అనేది రావటం జరిగింది. 900 రూపాయల నష్టం వచ్చింది. సో నష్ట శాతం ఎంత, నష్ట శాతం అన్నప్పుడు నష్టము బై కొన్న వేళ ఇంటూ 100, నష్టాన్ని శాతంలో మారుస్తున్నాం, అంటే ప్రతి 100 రూపాయల పెట్టుబడికి ఎంత నష్టం వచ్చింది అనేది లెక్కిస్తున్నాం.
సో నష్టము 900 రూపాయలు. పెట్టుబడి ఎంత అంటే కొన్నవేళ ఎంత ఇక్కడ 15,000 ఇంటూ 100. సో ఇక్కడ ఈ 2 జీరోస్ని ఈ 2 జీరోస్తో క్యాన్సిల్ చేయండి, అలాగే ఈ 0ని ఈ 0తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిన రాసినప్పుడు 9/15 ఇంటూ 10 అని మిగిలింది. సో 5 అనేది ఈ 10లో 2 టైమ్స్, 15లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఈ 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 ఇంటూ 2 అంటే 6 మిగిలింది, 6%. సో నష్ట శాతం 6% అని తెలుసు. అంటే తను పెట్టిన ప్రతి 100 రూపాయల పెట్టుబడిలోనూ 6 రూపాయలు కోల్పోయాడు అనమాట. సో 100 రూపాయలకి 6 రూపాయలు అంటే 1000 రూపాయలకి 60 రూపాయలు, 15,000కి అన్నప్పుడు 60 రూపాయలు ఇంటూ 15 అనమాట. ఈ రకంగా నష్ట శాతం అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ లాభ శాతం, ఇక్కడ నష్ట శాతం కనుగొన్నాం. ఒకసారి రెండింటికి మధ్యన గల తేడాన్ని గమనించండి. సో ప్రాబ్లమ్ చదివేటప్పుడు ఒక విషయాన్ని ముఖ్యంగా ముందుగా గమనించాలి మనం. కొన్నవేళ ఎంత, అమ్మిన వేళ ఎంత, ఏది ఎక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది అంటే ఆ వ్యాపారికి లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అది ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ లాభం అయితే లాభ శాతము, నష్టమైతే నష్ట శాతం అనేది తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లంలో రాము ఒక స్థలాన్ని 2,40,000కు అమ్మటం ద్వారా, అంటే అమ్మిన వెల 2,40,000 రూపాయలు అన్నమాట. రాము ఒక స్థలాన్ని 2,40,000 రూపాయలకు అమ్మటం ద్వారా 20% లాభాన్ని పొందేను. లాభ శాతం 20% లాభం వచ్చింది అన్నమాట. అయినా ఆ స్థలము కొన్న వెల ఎంత, ఇది ప్రాబ్లం. కొన్న వెల ఎంత, ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం లో అమ్మిన వెల 24,000 ఇచ్చారు, ఆన్సర్ లో మాత్రం 100,000 ఇచ్చారు. సో ఇక్కడ ఒక 0 మిస్ అవ్వటం జరిగింది అన్నమాట. ప్రాబ్లంకి ఆన్సర్కి మధ్య డిఫరెన్స్ ఉంది. సో ఇచ్చిన ఆన్సర్ 100,000 ఉంది కాబట్టి మనకి అమ్మిన వేళ కూడా 100,000లోనే ఉండాలి. వేలల్లో అమ్మితే 100,000 లాభం రాదు లేదా నష్టం రావు కదా. కాబట్టి ఇక్కడ అమ్మిన వేళ అనేది 2,40,000. ఆ కరెక్షన్ గమనించండి. సో ఇప్పుడు అమ్మిన వేళ ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, కొన్న వేళ ఎంతో కనుగొనాలి. కొన్న వేళని తెలుసుకోవాలి. సో ఇక్కడ కొన్న వెల ఎంతో తెలియదు కాబట్టి మనకి ఎక్స్ రూపీస్ అనుకున్నాం. కొన్న వెల ఈక్వల్ టు ఎక్స్ రూపాయలు అనుకునిన కొన్న వెలని ఎక్స్ రూపాయలు అనుకుంటే ఇప్పుడు ఏంది, ఏమిచ్చారు, అమ్మిన వెల అనేది, అమ్మిన వెల అనేది ఎలా ఉంది చూడండి. అమ్మిన వెల అనేది ఏమవ్వాలి, కొన్న వెల ప్లస్ లాభం, అంతేగా ఈ రెండు కలిపితే అమ్మిన వెల. సో ఇక్కడ కొన్న వెల ఎక్స్ అనుకున్నాము, లాభం ఎంత అన్నాడు, 20% ఆఫ్ ఎక్స్ అన్నమాట. 20% లాభానికి అమ్మాడు అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 20% అంటే 20/100 ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఇదంతా అమ్మిన వెల ఎంత ఇచ్చారు మనకి, 2,40,000 ఇచ్చేసారుగా రాసేద్దాం. ఓకే, ఇక్కడ 20 అనేది 100లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ 5x + x అంటే 6x/5 అవుతుంది అనమాట. ఇక్కడ 5 LCM తీసుకుంటే 5x + x 6x/5 అనేది ఈ 2,40,000కి సమానము. దీని నుంచి మనకు కావాల్సింది ఎంత చూడండి, 2,40,000 ఇక్కడ 6/5 కదా ఇటు వస్తే ఇంటూ 5/6 అనేది ఎక్స్ విలువ అవుతుంది. ఎక్స్ విలువ ఈ రకంగా వస్తుంది. సో ఇప్పుడు
ఈ ఎక్స్ అనేది ఎలా వచ్చిందో చూడండి 2,40,000 ఇంటూ 5/6 కదా ఈ 6 ఇందులో క్యాన్సిల్ అవుతుంది చూడండి 6 అనేది 24 లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 2 3 4 4 జీరోస్ సో 40,000 ఇంటూ 5 అంటే 2,00,000 2,00,000 రూపాయలు అనేది ఎక్స్ అన్నమాట ఎక్స్ అంటే ఏమనుకున్నాం అసలు కొన్న వెలని ఎక్స్ అనుకున్నాం దేర్ఫోర్ కొన్న వెల ఇస్ ఈక్వల్ టు 2,00,000 అంటే అతను ఏం చేశాడు ఒక స్థలాన్ని 2,00,000 రూపాయలకు కొని 2,40,000 రూపాయలకు అమ్మేశాడు అప్పుడు ఏం జరిగింది 40,000 రూపాయల లాభం రావడం జరిగింది ఈ 40,000 రూపాయల లాభము అన్నప్పుడు లాభ శాతం 20% అన్నమాట ఎలా ఫైండ్ చేస్తాము వెరిఫై చేద్దాం లాభ శాతం మనకి ఇచ్చిన 20 కావాలన్నమాట ఇక్కడ ఆన్సర్ లాభము ఎంత 40,000 బై కొన్న వెల 2,00,000 ఇంటూ 100 అన్నమాట సో ఈ 4 జీరోస్ ని క్యాన్సిల్ చేయండి మరొక జీరోని కూడా క్యాన్సిల్ చేయండి ఈ 2,4 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 × 10 20% సరిపోయింది కదా ఈ రకంగా మనకు వచ్చిన ఆన్సర్ ని వెరిఫై చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక స్థలాన్ని 2,00,000కి కొని 2,40,000కు అమ్మటం అనేది జరిగింది ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని మరొక రకంగా చెప్పుకుందాము సో ఇక్కడ రాము ఒక స్థలాన్ని 2,40,000కు అమ్మటం ద్వారా అన్నారు కదా సో అమ్మిన వెల 2,40,000 కదా ఇంతకుముందు కొన్న వెల ఎక్స్ రూపాయలు అనుకుని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని వేరే మెథడ్ లో చేద్దాము అమ్మిన వెల 2,40,000 అలాగే లాభ శాతం 20% అన్నారు కదా లాభము 20% అన్నారు లాభము 20% అంటే అర్థం ఏంటి అతను పెట్టిన ప్రతి 100 రూపాయల పెట్టుబడికి 20 రూపాయలు లాభం వచ్చిందని అర్థం అంటే చూడండి 100 రూపాయలకి 20 రూపాయల లాభం వచ్చి 120 రూపాయలు అయిందన్నమాట అది మరి ఇప్పుడు అమ్మిన వేళ 2,40,000 రూపాయలు అయితే కొన్న వెల ఎంత అన్నారు సో ఇక్కడ ఒకసారి ప్రాబ్లం ని గమనిస్తే 100 రూపాయలకి 120 రూపాయలు వచ్చింది 20% లాభం కాబట్టి ఇప్పుడు మొత్తం ఎక్స్ రూపాయలకి 2,40,000 రూపాయలు అనేది మొత్తం అన్నమాట మనం ఈ అసలుకి 20% అంటే 20 రూపాయలు ప్రతి 100 రూపాయలకి వచ్చిన 20 రూపాయలు లాభం కలిపితే కదా ఈ 120 వచ్చింది అలాగే ఇక్కడ మొత్తం ఎక్స్ రూపాయలు అనుకుంటే ఎంత వచ్చింది 2,40,000కి అమ్మాయి అంటే ఈ 2,40,000 రూపాయలు అంటే ఏంటి ఇక్కడ కొన్న ధర ప్లస్ 20% లాభం రెండు కలిపి అన్నమాట ఇప్పుడు ఈ రెండు 100 రూపాయలకి 20% లాభం వచ్చి 120 రూపాయలు అయితే ఎక్స్ రూపాయలకి లాభం కలిపి 2,40,000 అయింది అంటే ఈ రెండు ప్రపోర్షన్లో అంటే అనుపాతంలో ఉన్నవి సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పచ్చు 100:x ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఇవి రెండు ఏ నిష్పత్తిలో ఉన్నాయో ఇవి రెండు కూడా అదే నిష్పత్తిలో ఉన్నాయి 20% అనేది ఫిక్స్డ్ ప్రాఫిట్ కాబట్టి 2,40,000 ఈ రకంగా చెప్తాం సో ఇప్పుడు మరి ప్రపోర్షన్ అన్నప్పుడు ఏం చెప్తాము రెండు నిష్పత్తులు సమానం అప్పుడు ఇవి అనుపాతంలో ఉన్నాయి కదా సో అనుపాతంలో ఉన్నప్పుడు అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కదా అంటే ఏమవుతుంది 100 × 2,40,000 ఇస్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం 120 × x అన్నమాట సో దీని నుంచి మనకు కావాల్సిన ఎక్స్ విలువ ఎలా వస్తుంది 100 × 2,40,000 / 120 ఈ రకంగా ఈ జీరోని క్యాన్సిల్ చేద్దాము ఈ 12ని 24లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 1, 2, 3 జీరోస్ మిగిలాయి అన్నమాట ఇంకా ఇక్కడ సో ఇప్పుడు 2,000 × 100 అన్నప్పుడు 2 పక్కన ఇక్కడ 3 జీరోస్ 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇంకో 2 జీరోస్
अंडे टोटल 5 जीरोस अंडे 2 लाख अने x इरकंगा इकड़ इंतक मुंदु कोण विलवनि x रूपायलु अनुकोनि प्रॉब्लम सॉल्व चेसाम x अने कोण विलवकि 20% ఆఫ్ x లాభం కలిపితే 240000 అని తీసుకుని x విలువను లెక్కిస్తే 2 లక్షలు అని తెలుస్తుంది ఇప్పుడు అదే ప్రాబ్లం ని అనుపాత ధర్మాన్ని ఉపయోగించుకొని చేసాం 20% లాభం అన్నారు కాబట్టి ప్రతి 100 రూపాయలకి 20 రూపాయల లాభం కలుపుకొని 120 రూపాయలు అవుతుంది అలాగే x రూపాయలకి 20% లాభం కలపడం అన్నది 240000 అయింది ఈ రెండు అనుపాతంలో ఉన్నాయి కాబట్టి అంచుమూల లబ్ధం ఈక్వల్ టు మధ్యమూల లబ్ధం అనే కాన్సెప్ట్ ని ఉపయోగించుకుంటూ x విలువని కనుగొంటే 200000 అని తెలుస్తుందన్నమాట ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము సో మన నెక్స్ట్ ప్రాబ్లం లో ఒక సెల్ ఫోనును 750 రూపాయలకు అమ్మటం ద్వారా ఒక వ్యాపారికి 10% నష్టం వచ్చిందన్నమాట సో ఇక్కడ అమ్మిన వెల 750 రూపాయలు నష్ట శాతం 10% సో ప్రాబ్లం లో ఏం ఇచ్చారంటే ఒక సెల్ ఫోనును 750 రూపాయలకు అమ్మటం వలన ఆ వ్యాపారికి 10% నష్టం వచ్చింది 5% లాభం రావాలి అంటే ఆ సెల్ ఫోన్ను ఎంతకు అమ్మవలసి ఉంటుంది అని అడిగారు అంటే ఇక్కడ మొదటి కేసులో 750 రూపాయలకు అమ్మినప్పుడు 10% నష్టం వచ్చింది కదా దీని నుంచి మనం ఏం చేయాలి అంటే కొన్న వెల ఎంత అనేది అసలు ఫైన్ చేయాలి కొన్న వెల ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానికి 5% లాభాన్ని కలుపుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది రావటం జరుగుతుంది సో ఇక్కడ కొన్న వెల అమ్మిన వెల ఈ రెండు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మిన వెల 750 రూపాయలు అయితే 10% లాస్ వచ్చిందన్నారు కదా దీని నుంచి మనం కొన్న వెలను తీసుకోవాలి సో ఇప్పుడు చెప్పుకున్న ప్రపోర్షన్ కాన్సెప్ట్ ఉంది కదా అనుపాతాన్ని ఉపయోగించుకుని సాల్వ్ చేద్దాము 10% అనేది నష్టం అంటే ప్రతి 100 రూపాయల పెట్టుబడికి 10 రూపాయల నష్టం వచ్చిందన్నమాట సో అంటే ఇప్పుడు 100 రూపాయలకి నష్టం ఎంత వచ్చింది 10% అంటే 10 రూపాయల నష్టం వచ్చింది ఆ 10 రూపాయలు తీసేయండి 90 రూపాయలు అవుతుంది మరి ఇక్కడ అమ్మిన వెల 750 రూపాయలు కదా ఇక్కడ ఎంత ఉండాలి ఇదేగా మనకు కావాల్సింది ఎంతకి కొంటే ఈ 10% నష్టంతో అమ్మినప్పుడు 750 రూపాయలు వస్తుంది అనేది మనకు కావాలి జాగ్రత్తగా గమనించండి అమ్మిన వెల అంటే 100 రూపాయలకి 10% నష్టం వచ్చింది అంటే ప్రతి 100 రూపాయలకి 10 రూపాయలు నష్టపోయి 90 రూపాయలు అమ్మాడు అంటే అతను కొన్న ప్రతి 100 రూపాయలకి 90 రూపాయలు వచ్చాయన్నమాట 10 రూపాయలు లాస్ అయ్యాడు కాబట్టి ఇది x రూపాయలకు కొన్నాడు అనుకుంటే 750 రూపాయలకి అమ్మినప్పుడు 10% నష్టం వచ్చింది మరి ఇవి అనుపాతంలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్పచ్చు 100:x = 90:750 అంచెముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కదా అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం 100:750 = x × 90 సో మనకు కావాల్సిన ఎక్స్ విలువ ఏమవుతుంది ఇప్పుడు 100:750/90 ఈ జీరోని క్యాన్సిల్ చేద్దాము సో ఇప్పుడు మిగిలింది 75:100/9 అంటే ఇప్పుడు ఎక్స్ విలువ చూడండి ముందు ఇంటూ 100 కాబట్టి మనం 75ని 9తో డివైడ్ చేసేద్దాం ముందు వచ్చిన రిజల్ట్ని ఎక్స్తో మల్టిప్లై అంటే 100తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా చూడండి మరి 75ని 9తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఓకే సో 9 ఇక్కడ 75ని 9తో డివైడ్ చేసినప్పుడు 100తో మల్టిప్లై చేయాలి అంటే ఇంతకు ముందు దశాంశాల్లో చెప్పుకున్నాం మనం అప్పుడు ఏమవుతుంది ఇది పొజిషన్ పాయింట్ 100తో మల్టిప్లై చేస్తే 2 ప్లేసెస్కి మూవ్ అవుతుంది కదా సో చూడండి ఇప్పుడు ముందు డివిజన్ చేస్తే 9 9 టైమ్స్ అయితే 81 కదా దాటిపోతుంది అంటే 8 టైమ్స్ తీసుకోవాలి
8 9 are 72, 3 remainder osthundi. So 0.0, 3 9s are 27, 3 0, again 3 and 8.33 osthundi, 3 3 3, so on. So ipudu x anedi 8.33 into 100 kada ante 833 rupees approximately. So manam 834 rupees ankovachu endukani 833.333 continue avutundi kabatti dani 834 ani just round up chesam anamata daggarlo ani sir. So x anedi 834 rupayalanu vachindi ante chudandi atanu 834 rupayalaku koni 750 రూపాయలకి అమ్మటం వలన ఈ నష్టం వస్తుంది అనమాట. 10% నష్టం అనేది రావటం జరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నారు, అతను 5% లాభం పొందాలి అంటే ఈ వస్తువుని ఎంతకు అమ్మాలి అన్నారు. సో ఇప్పుడు చెప్దాం చూడండి, 5% లాభం రావాలి అంటే అమ్మవలసిన ధర 834 రూపాయలు, దీనికి 5% అంటే 5/100 834 కొన్నవేళ ఇది లాభం కావాలన్నమాట. అంటే 834 రూపాయలకి 5% ఆఫ్ 834 అనేది ప్రాఫిట్, లాభం యాడ్ అయితే మనకి అమ్మవలసిన ధర అనేది తెలుస్తుంది. సో అది 834 ప్లస్ 5, ఈ 120 సార్లు క్యాన్సిల్ అవుతుంది కదా, 834/20. సో 834 ప్లస్ నేను ముందు 2 తో డివైడ్ చేస్తున్నాను, డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 4 టైమ్స్, నెక్స్ట్ 1 టైమ్ 14 అంటే 7 టైమ్స్, 2 తో డివైడ్ చేశాను ఇంకా 10 ఉండిపోయింది కదా, సో 1 పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయటమే కదా మనకు కావాల్సింది చూడండి, అమ్మవలసిన ధర. దీనికి 5% లాభం రావాలండి. అమ్మవలసిన ధర ఎంతో చూద్దాం. చూడండి, 834 రూపాయలకి 41.7 రూపాయలు లాభం అనేది కలపాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది 875.7 ఈ రకంగా వస్తుంది. అంటే అతను దీనిని 875 రూపాయలకి అమ్మవలసి ఉంటుంది. సో 0.7 డెసిమల్ మనం నెగ్లెక్ట్ చేస్తే, సో దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 875 రూపీస్. అంటే ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా గమనించండి, కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది ఇది. సో ముందుగా అమ్మిన వేళ 700 రూపాయలు, ఒక వస్తువుని ఒక వ్యాపారి అంటే ఒక ఫోన్ని 750 రూపాయలకి అమ్మటం వలన ఇది 10% నష్టం వచ్చింది అన్నాడు. ఆ 10% నష్టం వచ్చింది అన్న హింట్ని ఉపయోగించుకుంటూ మనం కొన్న వేళ అనేది 834 రూపాయలని లెక్కించాం. ఇప్పుడు 834 రూపాయలతో కొన్న వస్తువుని ఎంతకు అమ్మితే 5% లాభం వస్తుంది అన్నాడు. సో 5% లాభాన్ని కలుపుకుంటే మనకి 875 రూపాయలు వస్తుంది. అంటే ఒరిజినల్గా దాని కొన్న విలువ 834 రూపాయలు, అది 875 రూపాయలకు అమ్మినప్పుడు 5% లాభం వస్తుంది. కానీ అతను ఏం చేస్తాడు, 750 రూపాయలకు అమ్మటం వలన 10% నష్టపోయాడు. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాము. ఈ మోడల్ ప్రాబ్లం ఒకటి ఉదాహరణలో కూడా ఉన్నది, అది కూడా తర్వాత సాధించండి. ఇక్కడ ఒక రైతు 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000 అమ్మాడు. 2 ఎడ్లను 24,000 రూపాయలకు అమ్మాడు. జాగ్రత్తగా గమనించండి, 2 ఎద్దులు ఉన్నాయి, రెండింటినీ 24,000 రూపాయలకే అమ్మాడు. కానీ అక్కడ ఏం జరుగుతోంది, ఒకదానిపై 25% లాభం వచ్చింది, రెండవ దానిపై 20% నష్టం వచ్చింది. అదేంటి, రెండింటినీ ఒకే రేటుకి అమ్మాడు కదా, మరి ఒకదాని మీద 25% లాభం మరొక దాని మీద 20% నష్టం ఎందుకు వచ్చింది అంటే,
ఆ రెండు ఎద్దులని కొన్న వెల అనేది వేరువేరుగా ఉంది. ఓకే, సో రెండు ఎద్దులు ఉన్నాయి, రెండింటిని 24,000 చొప్పునే అమ్మాడు. ప్రతి ఎద్దు ఖరీదు అమ్మిన వెల సమానమే, 24,000 అనేది. కానీ వాటిని కొన్న వెలలు వేరువేరుగా ఉన్నాయి. సో మొదటి ఎద్దుని అమ్మినప్పుడు ఏం జరిగిందంటే 25% లాభం వచ్చింది. రెండో ఎద్దుని అమ్మినప్పుడు ఏం జరిగింది, 20% నష్టం వచ్చింది. సో మొత్తం మీద ఈ రెండింటిని కలిపి చూసినప్పుడు అతనికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఎంత పర్సెంట్ వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని రెండు కేసులుగాను తీసుకుందాము. మొదటి ఎద్దు విషయంలో క్యాలిక్యులేట్ చేయాలి లాభమా నష్టమా, లాభమని ఇచ్చారు కదా 25% అనేది. అలాగే రెండవ ఎద్దు విషయంలో కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, మొదటి ఎద్దు విషయంలో మొదటి ఎద్దు విషయంలో 25% లాభం వచ్చింది కదా. అంటే ఏంటి 25% లాభం అంటే, అతను దాని మీద కొన్న వేళలో ఉన్న ప్రతి 100 రూపాయలకి 25 రూపాయలు లాభం వచ్చింది కదా. అంటే ఏమవుతుంది, 100 రూపాయలకి 25 రూపాయల లాభం కలుపుకుంటే 125 రూపాయలు అవుతుంది. 100 రూపాయలది 125 రూపాయలు అవుతుంది. ఎంతకి కొంటే, సపోజ్ మనం అది ఎక్స్ రూపాయలు కొన్నాడు అనుకుందాం, ఎంతకు అమ్మాడు 24,000 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు ఈ లెక్కని అంటే ఈ అనుపాతాన్ని ఉపయోగించుకుంటూ మనం ఈ మొదటి ఎద్దు యొక్క కొన్న విలువ కొన్న వెల ఎక్స్ ఫైన్ చేద్దాం. మరొకసారి జాగ్రత్తగా చూడండి, 100 రూపాయలకి 125 రూపాయలు వస్తుంది. ఎందుకని 25% లాభం అన్నారు కాబట్టి. సో ఎంతకి కొంటే 24,000కి అమ్మినప్పుడు ఈ 25% లాభం వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కొన్న విల. సో అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ఏం చెప్తాం ఇప్పుడు, 100:x=125:24,000. సో అంచెముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం కదా. సో 100:24,000 = x × 125. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది చూడండి, 100:24,000 / 125 = x. x అంటే మొదటి ఎద్దు యొక్క కొన విలువని ఫైన్ చేస్తున్నాం మనం. చూడండి, 100 125 అన్నప్పుడు 25 ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ 5తో 24,000ని డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 24,000తో 5ని క్యాన్సిల్ చేస్తున్నాను ఇందులో 5తో. చూడండి 5 అనేది 4 టైమ్స్ తీసుకుంటే 20, ఇంకా మిగిలింది 40 కాబట్టి 8 times 2 0s 4,800 times. సో దీని నుంచి ఎక్స్ విలువ ఎంత వస్తుంది మనకి, 0 0 4 × 8 32, 4 × 4 16 + 3 9, 19,200 rupees అని వచ్చింది. అంటే మొదటి ఎద్దు యొక్క కొన్న విలువ 19,200 రూపాయలు. అంటే మొదటి ఎద్దున అతను 19,200 కొన్నాడు, ఎంతకు అమ్మాడు 24,000కి అమ్మాడు. అప్పుడు ఏం జరిగింది, 25% లాభం అనేది రావడం జరిగింది. ఒకసారి ఫస్ట్ పార్ట్ జాగ్రత్తగా గమనించండి, సెకండ్ పార్ట్ చేద్దాం మీకు. సో మొదటి ఎద్దుని అమ్మినప్పుడు 24,000 రూపాయలకి అమ్మినప్పుడు అతనికి 25% లాభం వచ్చింది కదా. సో కొన్న వేళ 100 రూపాయలు అయితే అమ్మిన వేళ 125 రూపాయలు అవుతుంది. సో కొన్న వేళ ఎక్స్ రూపాయలు అయితే అమ్మిన వేళ 24,000. ఇది కొన్న వేళ, ఇది అమ్మిన వేళ. కాబట్టి ఈ రెండు అనుపాతంలో ఉన్నాయి. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ విలువ 19,200 రూపాయలకి కొన్నాడు అని తెలిసింది అన్నమాట. ఇప్పుడు మరి రెండవ ఎద్దు విషయానికి వద్దాం. చూడండి, రెండవ ఎద్దు విషయంలో 20% నష్టం వచ్చింది. 20% నష్టం వచ్చింది. సో కొన్న వేళ అమ్మిన వేళలు ఎలా ఉంటాయి, 100 రూపాయలతో కొంటే 20% నష్టం, అంటే 20 రూపాయలు నష్టం వచ్చి 80 రూపాయలకి అమ్మాడు. మరి ఎంతకి కొన్నప్పుడు, సపోజ్ ఇది వై అనుకుందాం, 1,000 రూపాయలు ఖర్చు పెట్టి కొన్నాడు, ఎంతకు అమ్మాడు 24,000 రూపాయలకు అమ్మాడు. అప్పుడు ఏం జరిగింది, 20% లాస్ వచ్చింది, 20% నష్టం. దీని నుంచి మనం వై విలువని తెలుసుకోవాలి. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 100 రూపాయలకి 25% లాభం కాబట్టి ప్రతి 100 రూపాయలకి 125 రూపాయలు వచ్చింది.
ఇక్కడ 20% నష్టం కాబట్టి ప్రతి 100 రూపాయలను 20 రూపాయలు కోల్పోయి కేవలం 80 రూపాయలు మాత్రమే వచ్చింది నష్టం ఓకేనండి సో ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం 100 is to y is equal to 80 is to 24,000 అనుపాతం కదా అంశిమూలాల అర్థం 100 into 24,000 is equal to y into 80 దీని నుంచి y విలువ ఈ రకంగా వస్తుంది 100 into 24,000 by 80 is equal to y అన్నమాట ఈ 0 క్యాన్సిల్ చేయండి మిగిలింది చూస్తే 100 into 8 2400 అంటే ఇది 2400 by 8 అన్నమాట 3 టైమ్స్ కదా 24 లో సో 300 సో దీని నుంచి y విలువ ఎంత తెలుస్తుంది మనకి 300 into 100 అంటే 30,000 సో ఇక్కడ చూడండి y విలువ 30,000 రూపాయలు వచ్చింది అంటే రెండవ యజమాని 30,000 రూపాయల కొన్నాడు కానీ దాని 24,000 రూపాయలకే అమ్మేశాడు అంటే 6,000 లాస్ వచ్చింది కదా అది 10% 20% లాస్ కి సమానం అన్నమాట సో ఇప్పుడు మొత్తం మీద లాభమా నష్టమా అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా మొత్తం మీద లాభమా నష్టమా అనేది లెక్కించాలి సో ఇక్కడ ఇది చూసినట్లయితే అతను మొత్తం పెట్టిన పెట్టుబడి ఎంత అనేది చూద్దాం మీకు మొత్తం పెట్టిన పెట్టుబడి అనేది చూస్తే మొత్తం కొన్నవేళ చూడండి మొదటి యజనేమో 19,200 రూపాయల కొన్నాడు ప్లస్ రెండవ యజనేమో 30,000 కొన్నాడు సో రెండు కలిపితే 49,200 రూపాయలు అయింది 49,200 రూపాయలు అయింది ఏవి రెండు ఎద్దుల్ని అతను కొనడానికి అయిన ఖర్చు అన్నమాట ఓకే కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి మనం ఎంత అమ్మాడు మొత్తం అమ్మిన వేల ఎంత అంటే రెండు ట్రాన్సాక్షన్స్ ని కలిపి తీసుకుందాం అన్నమాట మొత్తం అమ్మిన వేల ఎంత మొదటి ఎద్దుని 24,000కి రెండో ఎద్దుని కూడా 24,000కి అమ్మాడు అంటే 24,000 ప్లస్ 24,000 టోటల్ ఎంత అమ్మాడు 48,000 48,000 రూపాయలకి అమ్మాడు అంటే చూడండి ఒకసారి ఇప్పుడు రెండు ఎద్దులని కలిపి కొనడానికి అతను ఎంత ఖర్చు పెట్టాడు అంటే 49,200 రూపాయలు ఖర్చు పెట్టి రెండు ఎద్దులని కొన్నాడు కొన్న తర్వాత ఏం జరిగింది ఆ రెండింటిని అమ్మేసినప్పటికి ఇతనికి ఎంత అమౌంట్ వచ్చింది అంటే 48,000 రూపాయలు వచ్చింది అంటే మొత్తం కొన్న వేల 49,200 అయితే అమ్మిన వేల 48,000 మాత్రమే సో కొన్న వేల కంటే తక్కువ కమ్ముకున్నాడు కాబట్టి అతనికి నష్టం వచ్చింది సో నష్టం ఈజ్ ఈక్వల్ టు ఎంత నష్టము 49,200కి కొని 48,000కు అమ్మాడు కాబట్టి నష్టం ఎంత ఈ గ్యాప్ ఎంత ఉందో అంత అన్నమాట అంటే ఎంత 1,200 1,200 రూపాయల నష్టం అనేది వచ్చింది అయితే 1,200 రూపాయల నష్టం వచ్చింది కదా ఓకే మరి నష్ట శాతం ఎంత అది కూడా ఫైన్ చేద్దాం నష్ట శాతం అంటే ఏం చెప్పుకున్నాము నష్టం బై కొన్నవేళ ఇంటూ 100 కదా సో నష్టం ఎంత వచ్చిందని చెప్తున్నాము 1,200 రూపాయల నష్టం వచ్చింది బై కొన్నవేళ ఎంత రెండింటిని మొత్తం కొన్నవేళ మొదటిని 19,200 రెండోది 30,000 అంటే మొత్తం 49,200 రూపాయలు పెట్టుకున్నాడు 49,200 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు కదా అది కొన్నవేళ అనమాట ఇంటూ 100 ముందుగా ఈ 2 0స్ ని క్యాన్సిల్ చేసేయండి సో ఇప్పుడు మనకి మిగిలిందంత 1,200/492 అనేది మిగిలింది 1,200/492 అనేది మిగిలింది సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి కావాల్సిన నష్ట శాతము అనేది వస్తుంది సో చూద్దాం చూడండి టూతోనే క్యాన్సిల్ చేసామనుకోండి ఇది 600 అవుతుంది సగం అయితే ఇది 2,4,6,2,46 అవుతుంది అగైన్ టూతో క్యాన్సిల్ చేసినప్పుడు ఇది 300 అవుతుంది ఇది 123 అవుతుంది
సో అంటే ఇక్కడ ఎంత వచ్చింది 300/123 వచ్చింది దీన్ని ఇంకా భాగించాలి మనం అంటే 300 ని 123 తో భాగించండి 300 ని 123 తో 3 సార్లు తీసుకుంటే దాటిపోతుంది కదా సో 2 సార్లు అప్పుడు ఏమవుతుంది 246 అవుతుంది సో 10 6 4 9 4 5 54 అనేది రిమైండర్ రావడం జరుగుతుంది 54 వచ్చింది కాబట్టి 0.0 తీసుకుంటాం కదా ఇప్పుడు 123 ని 540 లో ఎన్ని సార్లు చూడొచ్చు చూడండి 5 సార్లు తీసుకుంటే 5 × 100 500 దాటిపోతుంది కాబట్టి 4 సార్లే తీసుకున్నాం తీసుకున్నప్పుడు 4 × 3 = 8 + 1 = 9 = 492 rupees this is 8 13 - 9 = 448 so 2.4 చాలు ఇంకా డివిజన్ కంటిన్యూ చేయన అవసరం లేదు సో ఇది అప్రాక్సిమేట్ గా 2.4 కదా 2.4% సో ఈ నష్టం అనేది 2.4% అనేది వస్తుంది అయితే ఇక్కడ ప్రాబ్లం లో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే రెండు ఎద్దులని 24,000 చొప్పునే అమ్మాడు అంటే రెండింటిని ఒకే రేటుకి అమ్మాడు అమ్మిన వేళ రెండు విషయాలను సమానమే కానీ మొదటి ఎద్దుని కొన్నదేమో 19,200 కన్నా వచ్చింది రెండో ఎద్దుని కొన్న వేళ ఏమో 30,000 వచ్చింది దాని వలన మొదటి ఎద్దు మీద 25% లాభం వచ్చింది రెండో ఎద్దుని అమ్మటం వలన అతనికి 20% నష్టం వచ్చింది సో రెండో కలిపి కొన్నవేళ చూసాము మొత్తం కొన్నవేళ 49,200 మొత్తం అమ్మిన వేళ 48,000 కాబట్టి అతనికి 1200 నష్టం అనేది వచ్చింది ఆ నష్ట శాతం కూడా క్యాలిక్యులేట్ చేశాం 2.4% అనేది నష్ట శాతం ఇటువంటిదే ఉదాహరణలో మరొక ప్రాబ్లం ఉన్నది ఖచ్చితంగా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాము శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం చదువుతాను ఒకసారి వినండి ముందు శ్రావ్య ఒక గడియారాన్ని 480 రూపాయలకు కొని రిథికి 6.14% లాభానికి అమ్మేసింది రిథి ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మింది అప్పుడు దివ్య చెల్లించిన మొత్తం ఎంత అన్నారు సో ముందుగా శ్రావ్య గడియారాన్ని 480 రూపాయలకు కొనను 480 రూపాయలకు కొని ఎలా అమ్మింది రిథి అనే అమ్మాయికి 6.14% లాభానికి అమ్మెను లాభ శాతం చూడండి ఇక్కడ 6.14% అన్నమాట అంటే ఇది 6 × 4 కదా 24 + 1 = 25/4% లాభానికి అమ్మింది కాబట్టి ఇప్పుడు అమ్మిన వేళ ఏమవుతుందో లెక్క పెట్టచ్చు కదా మనం చూడండి అమ్మిన వేళ ఎంత కొన్న వేళ 480 రూపాయలకి 10% లాభం అనుకోండి 10/100 అంటాం 25/4 కదా ఇది 25/4% / 100 = 480 ఇంత లాభాన్ని కలుపుకుని అమ్మింది అంటే 480 రూపాయల కొన్నది 25/4% లాభం కలుపుకుని అమ్మింది కాబట్టి మనం 480 రూపాయలకి దీనిలో 25/4% అంటే ఎంతో తెలుసుకుని కలిపామనుకోండి ఆ లాభాన్ని కలిపినప్పుడు కొన్నవేళకి లాభాన్ని కలిపినప్పుడు అమ్మిన వేళ వచ్చేసిందిగా సో ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇప్పుడు 480 కామన్ టర్మ్ సెపరేట్ చేసామనుకోండి 1 + ఈ 480 పోతే ఇంకా 25/4 × 100 సో ఇది 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది కదా సో దట్ ఈస్ 480 × 1 + 1/16
So that is 480 into. Ikkada 16 LCM teesukunte 16 plus 1 17 kada. Ipudu 16 anedi 480 lo cancel avutundi chudandi. 16 48 indilo 3 saarlu kada ante 30 saarlu anamata. 16 into 3 48. So 30 times. Ipudu 30 into 17 ante chivarlo 0 pettukunnamu. 3 into 17 raste saripothundi kada. 510 rupees. Idi Sravya ammina vela. Sravya, ఈ వాచిని అమ్మిన వేళ 510 రూపాయలు అన్నమాట. అంటే ఒకసారి గమనించండి, ముందుగా ఏం చేసింది ఈ శ్రావ్య అనే అమ్మాయి? ఒక గడియారాన్ని 480 రూపాయలు కొన్నది. 480 రూపాయలకి కొని దానికి 6.14% లాభం వేసుకుని రిథి అనే అమ్మాయికి అమ్మేసింది. అమ్మినప్పుడు అమ్మాయి ఎంతకై అమ్మింది అంటే 510 రూపాయలకి అమ్మింది. ఓకే, ఇప్పుడు రిధి ఏం చేసింది? 510 రూపాయలు అనేది శ్రావ్యకి అమ్మిన వేళ అయితే రిధికి కొన విలువ కదా. ఓకే, 510 రూపాయలకి కొని 10% లాభానికి అమ్మింది. సో ఇప్పుడు రిధి విషయానికి వస్తే గడియారం కొన్న వేళ చూడండి, యాక్చువల్గా శ్రావ్య 480 రూపాయలకి కొన్నది. 6.14% అంటే 25.4% లాభం కలుపుకుని దాన్ని 510 రూపాయలకి అమ్మింది. ఇప్పుడు రిధి ఏం చేసింది? 510 రూపాయలకు వాచ్ కొనుక్కుంది, దీనికి 10% లాభాన్ని కలుపుకుని అమ్మింది అన్నమాట. సో 510 రూపాయలకు కొన్నది కదా. సో అమ్మిన వెల ఎంత? 510కి 10% లాభం కలుపుకుంది, అంటే ప్లస్ 10% 510 అన్నమాట. సో ఇది 510 ప్లస్ 51. సో 561 రూపాయలకు అమ్మింది. ఎవరు? రిధి. ఈ రిధి దగ్గర ఎవరు కొనుక్కున్నారు మరి? ఇప్పుడు ఈ గడియారాన్ని దివ్య కొనుక్కుంది కదా. సో ఇప్పుడు 561 రూపాయలు అనేది ఏంటి? దివ్య కొనుక్కున్న విలువ, అంటే దివ్య కొన్న విలువ 561 రూపాయలు. అంటే చూడండి ఎలా మారిందో. మొట్టమొదట గడియారం యొక్క కాస్ట్ ఎంత? 480 రూపాయలే. దీన్ని శ్రావ్య 480 రూపాయలు కొని 25/4% ప్రాఫిట్ వేసుకుని 510 రూపాయలకి అమ్మింది. ఎవరికి? రిధికి. రిధి 510 రూపాయలకు కొని 10% లాభం వేసుకుని అంటే 561 రూపాయలకు దివ్యాకి అమ్మింది. సో దివ్య ఎంతకి కొనుక్కున్నది ఈ గడియారాన్ని అంటే 561 రూపాయలని తెలుసు. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఒక వ్యక్తికి అమ్మిన వేళ తర్వాత వ్యక్తికి కొన్న వేళ అవుతుంది అన్నమాట, ఆ విషయం గమనించాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం లో ఒక పుస్తకము ప్రకటన వేళ 225 రూపాయలు. ఒక పుస్తకం యొక్క ప్రకటన వేళ 225 రూపాయలు. అయితే ఆ ప్రచురణకర్త ఏం చేస్తాడు అంటే 10% రుసుము ఇస్తే పుస్తకం యొక్క అమ్మకపు వెల ఎంత అన్నారు. డిస్కౌంట్ అన్నమాట, రుసుము ఎంత? 10%, 10% రుసుము తగ్గింపు రిబేట్ ఇచ్చాడు అన్నమాట. అంటే పుస్తకం మీద ప్రింట్ చేసి ఉన్న వెల ఎంత? 225 రూపాయలు. ఇందులో 10% తక్కువ రేటుకి అమ్ముతున్నాడు అన్నమాట. సో అప్పుడు అమ్మిన వెల ఏమవుతుంది? 225 నుంచి 10% ఆఫ్ 225 రూపాయలు తీసివేస్తే సరిపోతుంది కదా. అంటే చూడండి 225 మైనస్ 10% అంటే 10/100 ఆఫ్ ఇక్కడ 225. సో 225 మైనస్
బై 10 కాబట్టి 22.5 అంటే ఈ 225 రూపాయల నుండి అంటే దాని మీద ప్రింట్ అయి ఉన్న ప్రింటెడ్ కాస్ట్ ముద్రించిన విలువలోంచి 10% డిస్కౌంట్ అంటే 22.5 రూపాయలు తగ్గించి మిగిలిన మొత్తానికి అమ్ముతాడు. ఒకసారి చూడండి, డిస్కౌంట్ అంటే ఇదన్నమాట. 10% డిస్కౌంట్ అంటే దాని మీద ఉన్న విలువలో 10% విలువ మనం కట్టన అవసరం లేదు. అంటే ఉదాహరణకి బుక్ కాస్ట్ 100 రూపాయలు అనుకోండి, 10% తగ్గింపు అంటే 90 రూపాయలు కడితే చాలు. అదే 200 రూపాయలు అయినప్పుడు ఏమవుతుంది, 180 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ 225 రూపాయలు కదా పుస్తకం విలువ, కాబట్టి ఇందులో నుంచి 10% అంటే 22.5 తీసివేస్తే మిగిలినది ఎంత, ఇప్పుడు 202.50 రూపాయలు అన్నమాట. ముందుగా 22 తీసివేద్దాం, 203 రూపాయలు వస్తుంది. ఈ 10 రూపాయలు తీసివేస్తే 202.50 రూపాయలకి అమ్మటం జరిగింది. ఇది ప్రకటిత లేదా ముద్రిత ధర అన్నమాట, మార్కెట్ ప్రైస్. అందులో 10% డిస్కౌంట్ రిబేట్ లేదా రుసుము. కాబట్టి ఈ 10% తీసివేస్తే అమ్మిన విల అనేది ఎంత వచ్చింది, 202.50 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా దీనికి సంబంధించిందే, ఒకసారి అది కూడా చూద్దాం, జాగ్రత్తగా వినండి. ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, ఒక వడ్రంగి తాను తయారు చేసిన వస్తువులపై 15% తగ్గింపును అమలు చేయును. సో తగ్గింపు ఎంత, తగ్గింపు రిబేటు రుసుము ఏదైనా ఇదేనా అనమాట, 15% తగ్గింపుని అమలు చేస్తున్నాడు. సో ఒక వడ్రంగి తను తయారు చేసిన వస్తువుల మీద 15% తగ్గింపుని ఇస్తున్నాడు అనమాట. అంటే 100 రూపాయల వస్తువుని 15 రూపాయలు తగ్గించి 85 రూపాయలకి అమ్ముతున్నాడు ఈ రకంగా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి, ఒక కుర్చీ అమ్మిన వెల 680 రూపాయలు అయితే దాని ప్రకటన వెల ఎంత అన్నాడు. ఒక కుర్చీ అమ్మిన వెల 680 రూపాయలు అయితే ప్రకటిత విలువ ఎంత, అంటే అసలు మొట్టమొదట దాని మీద ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకటిత విలువ ఎంత ఉంటే, అంటే దాని మీద రేటు ఎంత ఉంటే దానిలో మనం ఈ 15% తగ్గింపు తీసివేసిన తర్వాత ఈ 680 రూపాయలు వస్తుంది అనేది ప్రాబ్లం. ఓకే, దాని మీద ఉన్న ప్రకటిత విలువ ఎక్స్ రూపాయలు అనుకుందాం, ఆ ఎక్స్ అనుకుందాం, ప్రకటిత విలువ ఈక్వల్ టు ఎక్స్ రూపాయలు అనుకుని అప్పుడు అమ్మకం విలువ ఏమవుతుంది, ఇంతకుముందు చేసిన ప్రాబ్లం, అంటే ప్రకటిత విలువ మైనస్ అందులో నుంచి 15% 15% ఆఫ్ ప్రకటిత విలువ అనమాట. ప్రకటిత విలువ నుండి 15% తీసివేసి అమ్ముతారు కదా, అది అమ్మకం విలువ. సో ఇక్కడ అమ్మకం విలువ ఇచ్చేసారుగా, అమ్మకం విలువ ఎంత, 680 రూపాయలు రావాలి అంటే ప్రకటిత విలువ ఎక్స్ నుంచి 15% ఆఫ్ ఎక్స్ని తీసివేయాలి. అది దాని మీద ముద్రించిన అంటే ప్రకటిత విలువ ఎక్స్ రూపాయలు అనుకుందాము. ఇప్పుడు ఎక్స్ రూపాయల నుంచి 15% ఆఫ్ ఎక్స్ రూపాయలు తీసివేస్తే అమ్మకం విలువ అనేది 680 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ 5 క్యాన్సిల్ చేస్తే 3 × 20 కదా, 20 ఎల్సిఎం తీసుకున్నప్పుడు 20 × 1 20 − 3 17 అవుతుంది. ఇది 680. సో దీని నుంచి 680 × ఇక్కడ 17/20 కాబట్టి ఇక్కడ 20/17 అవుతుందిగా, రెసిప్రోకల్ అవుతుందిగా, భిన్నాల్లో నేర్చుకున్నాము. ఇక్కడ మనకి కావలసిన ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి, ప్రకటిత విలువ వస్తుంది. ఎంత వస్తుంది చూడండి, 17/680 డివైడ్ అవుతుందేమో చూడండి, ముందు 680 అన్నప్పుడు ముందు 68లో చూద్దాము. 4 times చూడండి, 4 × 10 = 40, 4 × 7 = 28, 68 సరిపోతుంది కదా. 68లో 4 సార్లు అంటే 680లో 40 సార్లు. సో ఇప్పుడు 40 × 20 = 800. సో ప్రకటిత విలువ అంటే ఆ కుర్చీ మీద ముద్రించిన విలువ ఎంత అంటే 800 రూపాయలు.
తర్వాత ఏం చెప్పాడు అతను, కాస్ట్ 800 రూపాయలు కానీ తగ్గింపు 15% ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు 800 రూపాయల నుంచి 15% ఆఫ్ 800, అదే మొత్తంలో అంటే మార్కెట్ ప్రైస్ లో ప్రకటించిన విలువ 800లో 15% తగ్గిస్తే అది 680 రూపాయలు అనేది అమ్మకం విలువ అవుతుంది. సో నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక డీలర్ తన వస్తువుల ప్రకటన వెలపై 10% తగ్గింపుని ఇచ్చినా 10% లాభం పొందుతున్నాడు. అంటే ఈ డీలర్ ఏం చేస్తున్నాడంటే 10% తగ్గింపు ఇస్తున్నాడు. అయినప్పటికీ 10% లాభం పొందుతున్నాడు. అంటే చూడండి, ఒక డీలర్ ఏం చేస్తున్నాడంటే ఒక వస్తువు మీద 10% తగ్గింపు ఇస్తున్నాడు, అమ్ముతున్నాడు. అలా అమ్మినప్పటికీ అతనికి 10% లాభం వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, అతను ఒక వస్తువును కొనవేళ 900 రూపాయలు అయినా దాని ప్రకటన విలువ ఎంత అన్నాడు. సో వస్తువు యొక్క కొనవేళ 900 రూపాయలు అయితే, ఒక వస్తువుని 900 రూపాయలు కొన్నాడు, దాన్ని 10% లాభానికి అమ్మాడు, కానీ ముద్రించిన విలువ మీద మళ్ళీ 10% తగ్గింపు ఇవ్వాలి. సో అప్పుడు ఆ ప్రకటిత విలువ, ముద్రణ విలువ ఎంత అనేది మనం లెక్కిస్తున్నాం అన్నమాట. సో కొన్న వేళ 900 రూపాయలు కాబట్టి అమ్మిన వేళ ఎంత ఉండాలి, 10% లాభం రావాలి కదా. అంటే 900 ప్లస్ 10% ఆఫ్, అంటే 10/100 × 900 అన్నమాట. అంటే 900 రూపాయలకి 9 × 10 = 90 రూపాయలు లాభం వచ్చింది. అంటే అతను 900 రూపాయలకు కొని 990 రూపాయలకు అమ్మాడు. ఇది అమ్మిన వేళ. ఓకే, సో వస్తువుని 900 రూపాయలు కొని 10% లాభం వేసుకుని 990 రూపాయలకు అమ్మాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రకటిత వెల ఎలా ఉంది, ఆ ప్రకటిత వెల మీద 10% తగ్గింపు ఇస్తే ఈ 990 వస్తుంది. ఆ ప్రకటిత విలువ మనకు కావాలి. ఎక్స్ అనుకుందాము, ప్రకటిత వెల ఈక్వల్ టు ఎక్స్ రూపాయలు అనుకునిన, అప్పుడు ఎక్స్ రూపాయల నుంచి 10% తగ్గింపించాడు కదా, 10% ఆఫ్ ఎక్స్ రూపీస్ తీసివేస్తే మనకి 990 రూపాయలు రావాలి. అది దాని మీద ప్రింట్ చేసిన కాస్ట్ ఎక్స్ రూపీస్, అందులో 10% డిస్కౌంట్, 10% తగ్గించాడు, అప్పుడు 990 రూపాయలు రావాలి. సో ఎక్స్ కామన్ తీసినప్పుడు 1 − 1/10 అవుతుందిగా, ఇస్ ఈక్వల్ టు 990. అంటే ఎక్స్ ఇంటూ 10 − 1 9/10 = 990. సో ఇప్పుడు ఎక్స్ ఏమవుతుంది, 990 × 9/10 వచ్చినప్పుడు 10/9 అవుతుంది కదా. సో 9 ఇందులో 110 × 10 = 1100 రూపాయలు. అంటే అతను ఒక వస్తువు మీద ప్రింట్ చేసిన కాస్ట్ ముద్రించిన విలువ వచ్చి 1100 రూపాయలు, ముద్రించిన విలువ 1100 రూపాయలు, దానిలో 10% తగ్గింపు అన్నాడు. 10% తగ్గింపు అంటే ప్రతి 100 రూపాయలకి 10 రూపాయలు తగ్గాలి కదా. అంటే మరి 1100 రూపాయలకి 110 రూపాయలు తగ్గి 990 రూపాయలకి అమ్మాడు. కానీ అతను 990 రూపాయలకి అమ్మినప్పుడు కూడా అతనికి 10% లాభం వచ్చింది. ఎలా వచ్చింది అంటే అతను కొన్నది 900 రూపాయలకే కాబట్టి. ఈ రకంగా లాభము నష్టము, లాభ శాతము నష్ట శాతము అనేవి లెక్కించవచ్చు. ఈ రకంగా తగ్గింపు ఇచ్చినప్పుడు ప్రకటిత విలువ మీద ఈ తగ్గింపు అనేది ఉంటుంది. ఆ తగ్గింపుని తీసివేసినప్పుడు వచ్చేది అమ్మిన వేళ. అమ్మిన వేళని కొన్న వేళ నుంచి మళ్ళీ లాభము లేదా నష్టం అనేది ఈ రకంగా లెక్కిస్తాం.